కేంద్ర మంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రిగా చేయబోతున్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రిగా ఇది చేస్తున్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్కి కేంద్ర మంత్రి పదవి లభించబోతోందని సమాచారం బీజేపీ ఆఫర్ ఇస్తుందట తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ పని చేస్తారా లేదా అనేది తెలియదు కాబట్టి రాజకీయంగా ఈ విషయంలో ఖచ్చితంగా మంచి విజయం సాధించడానికి అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఈ విషయాలు ఎంతో వైరల్ గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ సాధించే ఈ విజయంలో మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఆయన కనుక సపోర్ట్ చేయడానికి ముందుకు రాకపోతే బీజేపీకి అయినా సపోర్ట్ చేయాలని బీజేపీ కనుక ఒప్పుకుంటే ఆయన కేంద్ర మంత్రికి సైతం పదవి ఇవ్వడానికి సిద్ధమేనని చెప్తుంది కాబట్టి ఏపీ పాలిటిక్స్లో ఇప్పటికే ఆయనకి ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చారు కానీ వాటిని ఎంతో చక్కగా సిద్ధం కూడా చేసే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలపై లేదా రాజకీయాలకి సంబంధించిన విషయాలపై మరి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే భా భారీగా అయితే అక్కడ కూడా వీటి పట్ల ఇమాజినేషన్స్ కూడా పెంచలేనంత అభిమానం ఉండేవాడు ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోతే బీజేపీలోకైనా రావాలని బీజేపీకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆయనకి కేంద్ర మంత్రిగా సైతం పదవి ఇవ్వడానికి సిద్ధమేనని అమిత్ షా చెప్పినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆయన్ని జీవన్మరణ సమస్యలో పెట్టేసినట్టుగా అయితే కనిపిస్తున్నారు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేయడానికి సైతం ఆర్డర్స్ ఇచ్చేసినట్టున్నారు కానీ అలా ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదని తెలుస్తోంది కాబట్టి లోప ఇప్పుడు జరుగుతున్నటువంటి భారీ ఫైవ్ సీక్వెన్స్కి ఉద్దేశించి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో సెన్సేషల్గా మారుతుంది అలాగే రాబోయే రోజుల్లో మరింత మంచి విజయాన్ని సాధించడానికి అందరూ కలిసి ఎంతో చక్కగా ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి